డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించి జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో 11-12 తేదీలలో ప్రచారం. 13వ తేదీన సచివాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సిపిఐ దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ బాబు తెలిపారు. దర్శి స్థానిక గుజ్జుల సరళాదేవి భవన్ సిపిఐ కార్యాలయం నందు సిపిఐ ప్రచార ఆందోళన గోడ పత్రికలను సిపిఐ ఏటీయుసి నాయకులు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ, అసలే కరోనా కష్టకాలంలో ప్రజలు కుదేలేన సందర్భంగా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న డీజిల్ ధరలు కావచ్చు, పెట్రోల్ ధరలు కావచ్చు, గ్యాస్ ధరలు కావచ్చు, దాని వలన నిత్యావసర వస్తువులు అనేకం ధరలు పెరుగుతాయి. ఎందుకంటే డీజిల్ పెరిగినందువలన ఆ భారం నిత్యావసర వస్తువుల మీద పడుతుంది. అలాగే ఈరోజు రైతులు కుదేలైపోయారు. ఎందుకంటే పెట్టుబడి ఎక్కువైపోయి ఆ పంట చేతికి రాక వచ్చిన పంటని అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచడం జరిగింది. దాని మీద ప్రజా ఆందోళన కార్యక్రమం 11-12 తేదీలలో జరపడం జరుగుతూ ఉంది. అలాగే 13వ తారీఖున సచివాలయాల దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ప్రజలందరూ మాకు సహకరించి మీ ఇబ్బందులు మా ఇబ్బందుల లాగిన చూసి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం.